హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము తెలంగాణలో స్పెషల్గా సంక్రాంతికి చేసుకునే చకినాలు చేసుకుందామండి ఈ చకినాలు పూర్వకాలంలో సంక్రాంతికి చేసుకుంటే మళ్ళీ సంక్రాంతి వరకు చేసుకునేవారు కాదు మధ్యలో పెళ్ళిళ్ళు ఉంటే శ్రీమంతాలు ఉంటే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా చేసుకునేవారు కానీ మధ్యలో మామూలుగా చేసుకునేవారు కాదు ఇప్పుడైతే ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటున్నారు స్వగృహపుడుస్సులో సంవత్సరం అంతా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతూ ఉన్నాయండి ఈ సకిటాల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తారండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫుల్ కాల్షియం అండి ఈ మరి వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఈ రైస్ కూడాను రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంతో చకనాలు చాలా రుచిగా ఉంటాయి ఒకవేళ మీకు దొరకనట్టయితే ఇంట్లో ఉండే మనం రోజు వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ తీసేయాలండి ఇలా తెల్లగా నీళ్ళు వచ్చేంత వరకు కడిగి తీసుకుంటే మీకు చకినాలు అనేటివి తెల్లగా ఉంటాయి వేగిన తర్వాత ఇలా కడిగి నీళ్ళు వేసుకొని దాదాపు మూడు నుండి నాలుగు గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు కూడా నాననివ్వద్దండి బియ్యాన్ని ఎక్కువసేపు నానితే చకినాలు వేగిన తర్వాత ఎర్రగా ఉంటాయి అందుకని మూడు నుండి నాలుగు గంటల వరకు నానబెడితే సరిపోతుంది చూడండి ఈ విధంగా నానిన తర్వాత వీటిని నీళ్ళన్నీ ఇలా ఒక జాలిగినెలో వేసుకొని వడగట్టుకోవాలి తర్వాత ఇలా నీళ్ళని వడిసిన తర్వాత ఏదైనా క్లాత్లోనైనా బుట్టలోనైనా ఈ బియ్యాన్ని వేసి కొంచెం తడి ఇవ్వాలండి మరీ మొత్తం ఇవ్వద్దు మరీ తడిగా ఉన్నా కానీ బియ్యం గిర్నీలో పట్టినప్పుడు మెత్తగా రాదండి పిండి అందుకని ఇంత తడి ఉండకుండా కొంచెం ఇవ్వాలి తడిని ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు ఆరనిస్తే ఇస్తే సరిపోతుందండి తడి అనేది ఆరిపోతుంది కొంచెం తడిగా ఉండగానే ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి తక్కువ క్వాంటిటీలో నేను చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీలో పడుతున్నానండి కేజీల కొద్ది చేసుకుంటే మాత్రం గిన్నెలో పిండి పట్టించుకోవాలి మిక్సీలో రాదు తర్వాత ఈ పిండిని ఒకసారి ఇలా జల్లించుకోండి పిండి అనేది ఎక్కడ రవ్వలాగా ఉండొద్దండి మెత్తడి పిండి అయితేనే చకనాలు బాగా వస్తాయి చూడండి ఈ విధంగా రవ్వ ఏమీ లేకుండా మెత్తటి పిండిలా ఉండేలా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ కప్పుతో మనం బియ్యం తీసుకున్నాం కదా అరకప్పు నువ్వులు వేస్తున్నానండి ఇలా ఒక కప్పు బియ్యము అరకప్పు నువ్వులు వేసుకుంటే సకినాలు అనేటివి చాలా రుచిగా ఉంటాయి నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుందండి అందుకని నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే సకినాలు బాగుంటాయి తర్వాత ఇందులో రెండు స్పూన్ల ఓమ వేసుకోవాలి రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఓమ వేసుకొని ఈ నువ్వులను అన్నిటినీ ఒకసారి ఇలా పొడి పిండే కలుపుకోవాలండి నీళ్లు వేయకముందు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిగా ఉందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు వేసుకోవచ్చు మళ్ళీ నీళ్లు వేసి తడిపిన తర్వాత ఉప్పు సరిగా కలవదండి అందుకని ముందుగానే ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత ఇలా నీళ్లు పోసుకొని పిండినంత కలుపుకోవాలి ఇది తడిపిండి కాబట్టి నీళ్లు ఎక్కువగా పట్టవండి కానీ పిండి కలిపిన తర్వాత దాదాపుగా ఒక గంట వరకు పిండి నానబెట్టి సగ్నాలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి అందుకని ఈ విధంగా కొంచెం జారుడుగా పిండి కలుపుకొని గిన్నెలో వేసుకొని పెట్టుకోండి పెట్టుకుంటే ఒక గంట తర్వాత ఈ నీళ్ళన్నీ ఇగ్గుకుంటుంది పిండి ఇగ్గుకొని పిండి అనేది గట్టిగా అవుతుంది చూడండి గంట తర్వాత ఏ విధంగా అయిందో పిండి గట్టిగా అంత జారుడుగా కలిపాం కదా చూడండి ఎంత గట్టిగా అయిందో పిండి నీళ్ళన్నీ ఇగ్గుకుంటుందండి తడిపిండి కదా ఇలా నీళ్ళన్నీ ఇగ్గుకుంటుంది ఇలా ఇగ్గుకొని గట్టిగా అవుతుంది ఇలా ఒక్క నిమిషం పాటు పిండిని గట్టిగా పీసుకుతూ కలపాలి ఇలా కలిపితే సకినాలు మంచిగా వస్తాయండి ఇప్పుడు ముందుగా ఒకసారి ఇలా క్లాత్ వేసుకోవాలి క్లాత్ పైన చకినాలు చుట్టుకోవాలండి ముందుగా ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా గౌరమ్మలాగా చేసుకుంటాము దీనికి కుంకుమ పెట్టుకొని దీని చుట్టూ ముందుగా చకినాన్ని చుట్టుకొని తర్వాత చిన్న ముద్దని తీసుకొని ఇలా మామూలుగా చేయితో ఇలా అటు ఇటు తిప్పుతూ ఉంటే సకినం ఈజీగా వచ్చేస్తుందండి ఒక్కసారి చేస్తే రాకపోతే ఇంకోసారి ట్రై చేయండి చాలా తొందరగా వస్తుందండి ఇలా కవర్లో పోసి కూడా చకనాలు చేసుకుంటూ ఉంటారు నేను చూపిస్తున్నాను కానీ అస్సలు బాగా రావండి అసలు ఈ చకెనాలు బాగా రావు ఇలా విరిగిపోతూ ఉంటాయి అసలు ఈ తడిపిండి కదా ఈ కవర్లో పోసినప్పుడు సరిగా బయటికి ప్రెస్ కాదండి చూడండి మీకైతే చూపిస్తున్నాను ఇలా కవర్తో చేసిన దానికంటే కూడా చేయితో సకినం చుట్టుకుంటేనే చాలా బాగా వస్తుందండి క్లాత్ కూడాను కాటన్ది వేసుకోవాలండి సిల్క్ క్లాత్ వేసుకోవద్దు ఒక సకినం తర్వాత ఇంకో సకినం ఈజీగా చుట్టేయచ్చండి పిండి మంచిగా నానిన తర్వాత ఇలా మంచిగా వస్తుంది సకినం అనేది మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళు ముందుగా ఒకటి రాకపోయినా కానీ ఇంకోటి ఈజీగా వచ్చేస్తుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సకినాలను చూడండి ఎంత ఈజీగా సకినాలు చుట్టేసుకోవచ్చో ఈ సకినాలన్నీ ఇలా చుట్టుకున్న తర్వాత అరగంట వరకు వీటిని ఆరనివ్వాలి మనం ఎలాగో కాటన్ క్లాత్ పై సకినాలు చుట్టుకుంటాం కాబట్టి త్వరగానే ఆరిపోతాయండి ఆరిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఉన్న సరాతమైనా లేదంటే ఇలా ప్లేట్ అయినా తీసుకొని సకినాలు తీసుకోవాలి మరీ ఎక్కువగా ఎండనివ్వద్దండి ఎక్కువగా ఎండితే విరిగిపోతాయి అని పచ్చిగా ఉంటే నూనెలో వేసినప్పుడు చిట్లు పోతాయండి చకినాలు చిటపడమని పైకి ఎగిరినట్టుగా అవుతాయి అందుకని ఇలా మీడియంగా చకినాలను ఎండనివ్వాలి ఇలా ఎండిన తర్వాత ఇలా తీసుకొని ఆయిల్ లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మరీ పొగలొచ్చేలాగా కూడా ఆయిల్ వేడి కావద్దండి ఇలా మీడియంగా ఆయిల్ వేడి కావాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చకినాలు వేయించుకోండి చూడండి ఇలా కొంచెం ఉండ తీసుకొని వేస్తే మీకు తెలుస్తుంది ఇలా వేసిన తర్వాత సకినాలు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ నూనె వేసుకొని ఎక్కువగా వేసుకోవచ్చండి నేను ఇక్కడ మీకు తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి ఇలా కొన్ని కొన్ని వేసి చూపిస్తున్నాను ఇలా చకినాలు వేసుకొని వీటిని తిప్పుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి సకినాలు వేగిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం చల్లారినట్టుగా అవుతుందండి ఈజీగానే తెలిసిపోతుంది మీకు వేగినవి లేదని ఇందులో వేసిన నువ్వులు కూడా వేగినట్టుగా తెలుస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇలా గారెల పుల్లతో చకినాలు తీసుకోవాలి నూనె కూడా ఏమీ పట్టదండి చకినాలకు అసలు నూనె ఏమీ లేకుండా ఉంటాయి చూడండి ఇలా బియ్య పిండితో చేసినా కానీ నూనె ఏమి పీల్చుకోకుండా చకినాలు చూడండి ఎంత బాగుంటాయో ఇవి కొంచెం చల్లారిన తర్వాత కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూడండి టేస్టీ టేస్టీగా సంక్రాంతి స్పెషల్ సకినాలు తయారైపోయినాయి చాలా రుచిగా ఉంటాయండి ఇందులో వేసిన నువ్వులు తిన్నా కొద్దీ పంట కింద తీయగా తగులుతూ చాలా కమ్మగా ఉంటాయి ఇందులో ఓమ కూడా వేస్తాం కదా ఓమ వేయడం వల్ల దగ్గు కూడా రాదండి చాలా మంచి రుచితో చాలా బాగుంటాయి సకినాలు ఈ సకినాలను పండగలకు శుభకార్యాలకు చేసుకుంటూ ఉంటారు కదా అందుకని సకినాలు చేసిన తర్వాత ఇలా దేవుడికి ఒక ఐదు చకినాలు తీసి నైవేద్యంగా పెట్టి తర్వాత అందరు రుచి చూస్తారండి అందుకని నేను కూడా ఇలా దేవుడికి నైవేద్యం పెట్టి చూపిస్తున్నాను మరి నేను కూడా వీటిని నైవేద్యం పెట్టి తీసుకొస్తానండి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే వీటిని రుచి చూస్తాం కదా చూడండి ఎక్కడ నూనె పీల్చుకోకుండా చకినాలు ఎలా ఉంటాయో నూనె అనేది ఏమీ ఉండదండి ఇందులో మనం వేసిన నువ్వులు ఓమ ఈ బియ్యప్పిండి పిండి రుచితో చాలా రుచిగా ఉంటాయి మీరు కొంచెం క్వాంటిటీలో సకినాలు ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి టేస్టీ టేస్టీగా క్రిస్పీగా సకినాలు తయారైపోయినాయి మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చాయో మా కామెంట్స్లో పెట్టండి మరి మీకు ఈ సకినాల రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా వక్రతు ఉండ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్